ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశివారికి ఆర్థికంగా బాగుంది, రుణాలు తీర్చేస్తారు, బ్యాంకుల్లో డ్రా చేసి ఫిక్స్డ్ డిపాజిట్లని తీసుకున్న డబ్బులతోటి పోయిన సంవత్సరం మీరు కొనుగోలు చేసినటువంటి స్థలాలు పొలాలు ఇప్పుడు విశేషమైనటువంటి ధరని కలిగి ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. రూపాయి పెట్టుబడి పెట్టకుండా అఖండమైన లాభాలు వస్తే ఎవరికైనా సంతోషమే. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఒక సామ్రాజ్యాన్ని నేర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయపరమైనటువంటి కోటరి నడుపుతారు, విజయవంతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన రాజకీయ పార్టీలో పెద్దపీట వేస్తారు, పార్టీ మారినందుకు మంచి సీటే లభిస్తుంది. అదే కోణంలో ఇంటికి సంబంధించిన విషయాలు మధ్య మధ్యలో కొంత అశాంతిని కలిగిస్తాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కొంత చర్చలు పురోగమనంలో ఉంటాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. ఏదో ఉన్నటువంటి మూడు నాలుగు ముహూర్తాల్లో ఏదో ఒక ముహూర్తంలో శుభకార్యం పూర్తి చేస్తామని చెప్పి భావిస్తారు. ఏమీ దిగులు లేదు. ఎటు వచ్చి కూడాను సొంత వ్యక్తులతోటి ఇంట్లో వాళ్ళతోటి ఇబ్బందులు, ఏవో ఒక చికాకులు. అదేవిధంగా మీ ఇంటి విషయాల్లోనూ మీ వ్యక్తిగత విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్న వాటి పట్ల వాళ్ళ పట్ల కొన్ని తలకాయ నొప్పులు అనేవి ఏర్పడతాయి. ప్రతి విషయంలో కూడా మీకు మీరుగా సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఎదుటి వాళ్ళు ఏదో ఒక లోపాలు చూపించడం, మిమ్మల్ని ఆడిపోసుకోవడం, నరదృష్టి, బంధుఘోష ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఏది ఏమైనా అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు, అమ్మవారి ఆశీస్సులతోటి ఇవన్నీ పోతాయి. మీరు ఈ కప్పు సాంబ్రాడుతోటి అష్టమూలిక గుగ్గిలతోటి ధూపం వేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మవారికి దీపారాధన చేసిన కుందుల్లో రెండు చుక్కలు పరిమళ గంధాన్ని వేయటం వల్ల అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.